हेलो फ्रेंड्स, वेलकम बैक टू मनसकी। नेनु मी स्नेहा। ఈ రోజు నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి। చాలా ఈజీగా అలాగే కేవలం మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా తొందరగా 10 నిమిషాల్లో మనం దీన్ని చేసేసుకోవచ్చు। ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా। ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి। ఈ గోధుమ పిండిలోకి ఒక 2 స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి। అలాగే పల్లీల్ని వేయించి పొట్టు తీసేసి ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి। మరీ పొడిగా చేసుకోకండి, ఇలా కొంచెం పలుకు పలుకుగా మనకి నోటికి తగులుతుంటే బాగుంటుంది, అందుకే ఇలా పలుకుగా చేసుకోండి। అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కాస్త పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, ఒక అంగుళము అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఇలా వేసుకోండి। అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేయండి। ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। కొంచెం ఫ్లేవర్ కి కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోండి। ఆ తర్వాత ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకుంటున్నానండి। ఇక్కడ చిన్న ముక్కలుగా చేసుకొని అవి మనకి వేగిన తర్వాత పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి। ఈ కొబ్బరిని ఇలా ముక్కలు చేసి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। తురిమి వేసుకుంటే మనకి అంత టేస్టీగా అనిపించదు, అందుకనే ఇలా ఖచ్చితంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। నేను కొబ్బరికి వెనక ఉండే బ్లాక్ కలర్ పెంకును కూడా తీసేసి వేసాను। మీరు కావాలనుకుంటే ఆ బ్లాక్ కలర్ పెంకునైనా వేసుకోవచ్చు। అలాగే ఈ పిండిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండి ఎలా ఉంటుందో మనకి అంత గట్టిగా అయ్యేలాగా దీన్ని కలుపుకోండి। వాటర్ ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ దీన్ని కలుపుకోండి। చూడండి, పిండి ఇలా మనం ఇంత గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కాని లేదా నూనె కాని రాసుకొని ఇలా ఒక చపాతీ ముద్దంతా ఒక ఉండని ఇలా తీసుకోండి। చేతికి కొంచెం ఆయిల్ అది రాసుకోకపోతే మనకి చేతికి అంటేస్తుంది, అందుకని కొంచెం చేతికి ఇలా రాసుకొని ఇలా బాల్ లాగా చేసుకోండి। తర్వాత ఇలా ఒక అరిటాకు కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దాన్ని కానీ లేకపోయినా నార్మల్ కవర్ తీసుకొనైనా కానీ మీరు కొంచెం దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి। నేను ఇక్కడ నెయ్యిని అప్లై చేశాను, మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు। ఇలా చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని వీటిని ఇలా ప్రెస్ చేస్తూ పూరీ సైజులో దీన్ని చేసుకోండి। మీరు ఇంకొంచెం పెద్ద ఉండ చేసుకొని వీటిని చపాతీ సైజులో కూడా చేసుకోవచ్చు, నేను ఇక్కడ కొంచెం చిన్నవి చేస్తున్నాను। దీన్ని మరీ పల్చగా అలాగే మరీ మందంగా కాకుండా మనకి మీడియంగా ఉండేలాగా చేసుకోండి। అంచులు అన్నది పగులు లేకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీటిని చేసుకోండి, మనకి పర్ఫెక్ట్గానే వస్తాయి। మ్యాక్సిమంగా అంచులు అసలు పగులు అన్నదే రావు। ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దానికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ పూరిని దీని మీద వేసుకోండి। ఇక్కడ నేను నెయ్యి యూస్ చేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని। మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ అయినా కూడా యూస్ చేయొచ్చు। ఇది కింద వేగుతున్నప్పుడు పై లేయర్ మనకి ఎండిపోకుండా ఉండటం కోసం పైన కూడా కొంచెం నెయ్యిని ఇలా అప్లై చేసుకోండి। ఇలా ఒకవైపు మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఇది ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి। రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా ఒక్కొక్క 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి। ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, మనకి తినేటప్పుడు కొంచెం వేరుశనగ పప్పులు పలుకులు తగులుతూ అలాగే కొబ్బరి పలుకులు మనకి నోటికి అలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి। దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। చూసారా ఎంత చక్కగా ఉన్నాయి కదా, చూసారు కదా ఎంత సింపుల్గా మనము ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చో। టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మనకి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, మనం చాలా త్వరగా కూడా వీటిని చేసేసుకోవచ్చు। ఇంట్లో వాళ్ళకు కూడా ఎప్పుడు ఒకేలాగా బ్రేక్ఫాస్ట్ చేసి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా, ఇలా మీరు కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు। చూడండి, మనకి కొంచెం పైన కొంచెం క్రంచీ అనిపిస్తుంది, లోపల సాఫ్ట్గా, ఇది చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్।